అధికారంలో ఉన్న వాళ్ళకి ఉప ఎన్నికల్లో గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అది మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నిక కానీ నార్త్లో జరిగిన ఎన్నికలో మీరు చూస్తే అదే ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ మన నంద్యాలలో జరిగిన ఎన్నిక మీరు చూశారు, విశ్వసనీయత విలువలున్న నాయకుడిగా జగనన్న ఒకవైపు అయితే అధికార పక్షం అధికార అధికార దుర్వినియోగం చేస్తూ 200 కోట్లు వెచ్చించి ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడే కూర్చొని అధికారాన్ని బెదిరించి 2.5 నెలలుగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఈరోజు వాళ్ళు ఎన్నికల్లో గెలిచారే తప్ప మరొకటి కాదు. ఇది జనరల్ ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా లేదు అన్న విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం తన తండ్రి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారు విజయమై ఎన్నిక